రాజశేఖర రెడ్డి హయాంలోనే చంద్రబాబు మీద ఆరోపణలు చేసి అవినీతిపరుడుగా చిత్రీకరించాలనుకున్నప్పటికీ చేయలేకపోయాడని చెప్పి లోకేష్ తాజాగా సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టారు. అంటే 26 విచారణలు జరిగాయి మీ తండ్రి హయాంలో, నా తండ్రి మీద మీ తండ్రి ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేయగలవు చంద్రబాబుని అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎంత తెలివి లేకపోతే తప్పించుకుంటారు చట్టం నుంచి. ఆయన మేనేజ్మెంట్ బాగా చేస్తాడు చంద్రబాబు గారు. అది ఏ రకమైన మేనేజ్మెంటో కోర్టులలో వాటిని స్టే అయిపోయి ఆగిపోయేటట్టు ఈ మధ్య అన్ని స్టేలు ఎత్తేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గతంలో 25 కమిషన్లు వేసినప్పటికీ కూడా నిరూపితం కాలేదు అని చెప్పేదానికి, అంటే దొరకని దొంగ అని చెప్పవచ్చు ఒక రకంగా. దొంగల్లో చాలామంది ఉంటారు కానీ కొంతమంది దొరికిపోతారు. దొరకని దొంగలైతేనే ఇలాంటి దొరకరు. చట్టానికి దొరకకుండా రేపు పొద్దున ఏమవుతుంది, మనం అధికారంలో లేనప్పుడు ఏ రకంగా ఉంటుంది అనే విధంగా అప్పుడు కొంచెం చేసినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు లేవు, దొరికిపోతాడు ఇతను, అన్ని రకాలుగా దొరికిపోతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ నేరం చేయకపోయినా 16 నెలలు తను పైన వచ్చిన ఆరోపణలకి శిక్ష అనుభవించాడు. తర్వాత రోజుల్లో ఏం జరుగుతుంది, ఆ శిక్షలకి కరెక్టా కాదా, ఆ పెట్టిన కేసులు కరెక్టా కాదా అనేవి తర్వాత రోజుల్లో తెలుస్తాయి. ఇప్పుడు అది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి. మీ తండ్రి గారంత మేనేజ్మెంటు రాజశేఖర రెడ్డి గారికి చేత కాలేదని చెప్పవచ్చు ఒక రకంగా. అంత డీప్గా వెళ్ళినట్లు లేడు రాజశేఖర రెడ్డి గారు. 25 ఆరోపణలు చేశారు. మీ నానే ఏం చేయలేకపోయాడు, మీ బాబే ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు అని అంటే చేస్తాడయ్యా, చేసి చూపిస్తాడు. బాబు వయసు ఎంత, కొడుకు వయసు ఎంత, కొడుకులో స్పిరిట్ ఉంది. తండ్రి ఎంతసేపు చాలా వివాదాలను ఎదుర్కొని 25 సంవత్సరాలు కాంగ్రెస్ సంస్థతో పోరాటాలు చేసుకొని లొంగిపోయి అలా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా ఇతను అలా గాల పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రజల్లోనే తిరుగుతున్నాడు. ఓదార్పుయాత్ర అంటున్నాడు, ప్రజాయాత్ర అంటున్నాడు, రైతు భరోసా యాత్ర అంటున్నాడు, ఆ యాత్ర అంటున్నాడు, ఈ యాత్ర అంటున్నాడు. 9 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా జైల్లో ఉన్నాడు 16 నెలలు అంతేగాని, ఆ మిగతా అంతా ప్రజల్లోనే ఉన్నాడు కదా. అదే కదా ఈరోజు పీపుల్ ఇచ్చిన మ్యాండేట. 2014లో జగన్ ఆయన చేసిన దానివల్లనే కాలేదు కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఆ రోజే ఇటువంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటే ఆ రోజే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. 5 లక్షల ఓట్లు మాత్రమే తగ్గినాయి. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం వాళ్ళ లోకేష్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఊహించినంత ఈజీగా ఉండదు, లోకేష్ ఊహించినంత ఈజీగా ఉండదు జగన్ చర్యలు. జగన్ చర్యలో ఒక కఠోరమైన దీక్షగా చేస్తాడు అతను. అతను అనుకున్నాడంటే పట్టిందానికి ఉడుం పట్టు అంటారు చూడండి, అలాంటి పట్టుబడతాడు. కాబట్టి లోకేష్ ఎందుకు మాట్లాడుకొని ఎక్కువ చేయించుకుంటావు, నువ్వు అనవసరంగా నువ్వేదో ఎక్కడో ఉంటావు, పాలు పళ్ళు అమ్ముకుంటా ఉంటాను అని చెప్పి చెప్పావు, పాల వ్యాపారం చేసుకునే వాళ్ళం అని చెప్పావు, ఇక్కడ పాల వ్యాపారం చేసుకో హాయిగా, నీకు ఎందుకు రాజకీయము, రాజకీయంగా ఏమన్నా మాట్లాడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు డీవ్ కొట్టుకోలేవు, నీకా శక్తి లేదు, మీ కార్యకర్తలు జారిపోకుండా ఉండేదానికోసం ఇలాంటి భరోసా యాత్ర ఒకటి చేస్తున్నావు, భరోసా ట్రిట్లు చేస్తున్నావు, మీ కార్యకర్తలు జారిపోతారు ఒక్కొక్కరుగా. ఎప్పుడైతే కూలగొట్టంగానే జిల్లాల్లో అన్ని కూలగొట్టంగానే మీ కార్యకర్తలు జారిపోతారు కదా, జారిపోతారు కాబట్టి వాళ్ళు జారిపోకుండా ఉండిపోయేదానికి ఇలాంటి ప్రకటనలు ఇవ్వద్దు లోకేష్, తప్పు. నువ్వు మీరు కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా చేసిన అన్నీ కూడా ఉన్నాయి. ఎవరెవరికి మీరు ఇల్లీగల్గా కాంట్రాక్ట్ మీ శాఖకు సంబంధించిన వర్కులు ఇచ్చారు, జన్మభూమి కమిటీలో చేసిన దానికి ఎవరు సమాధానం చెప్తారు, నువ్వే చెప్పాలి సమాధానం, లోకేషే చెప్పాలి. గ్రామీణాభివృద్ధి శాఖకే కదా అది వస్తుంది, జన్మభూమి కమిటీల పేరుతో నువ్వు చేసింది వాళ్ళు చేస్తే నువ్వు చేసినట్టు కాదా చెప్పాలా, అవన్నీ కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఊరికినే ట్విట్టర్లో ఏముంటుంది, ప్రజాక్షేత్రంలోకి వచ్చి తెలుసుకుంటావా, తెలుసుకో. ప్రజాక్షేత్రంలో ట్విట్టర్ ఏముంది, నువ్వు ఇంట్లో ఉంటే ఎవరైనా కొట్టచ్చు, కొట్టుకుంటారు, దానికి ఏముంది, అది కాదు కదా. నువ్వు రా ప్రజాక్షేత్రం, నువ్వు నాయకుడివే కదా, నీవు డెవలప్ చేసిన ప్రాంతం అని చెప్పి చెప్తున్నావు, అదే డెవలప్ చేసిన ప్రాంతంలోనే కదా నువ్వు ఓటమి పాలయ్యావు, దీనికి ఏం సమాధానం చెప్తావు, నువ్వు నీ తండ్రి ఏం సమాధానం చెప్తారు. మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఆ ఊరు అమరావతి ఉంది, అమరావతి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాజధాని ఉండే ప్రాంతం ఉంది, ఉన్నప్పటికీ కూడా
నీకు సరైన విధంగా నీ పట్ల ఏ రకమైన శ్రద్ధ ప్రజలకుందని నువ్వు తెలుసుకొని మాట్లాడడం కరెక్ట్. చిన్నవాడివి వయసులో నీకు రాజకీయాల్లోకి వచ్చావు, మీ తండ్రి ఒక ముఖ్యమంత్రి కాబట్టి అనుకోని పరిస్థితుల్లో నీకేం తెలియని రాజకీయము ఈ గవర్నెన్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించి అన్ని రకాలుగా అవినీతిమయంతో నింపి రాష్ట్రాన్ని ఒక రావణ కష్టంగా చేసి మళ్ళీ మీరందరూ మాట్లాడతారా? మాట్లాడితే కుదరదు. అన్నిటికీ సమాధానాలు తప్పకుండా మీరు ఇవ్వాలి. ఆయనేమి రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి కొన్ని విషయాల్లో పోనీ లేదు, మన చంద్రబాబే కదా 78 నుంచి మన శాసనసభ్యుడిగా ఉన్నాడు కదా, మనతో పాటు పనిచేశాడు కదా అనే ఒక ఉద్దేశం ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు. అనుకుంటే సాధించే వరకు నిద్రపాడు, తను ముఖ్యమంత్రి కావాలని సాధించే వరకు ఈరోజు అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి. నువ్వు ఒకటే తెలుసుకో, ఒక ఓటమి ఒక గెలుపుకి ఎప్పుడు కారణం అవుతుంది అనే ఒక సందేశం మీద మీరు కూడా వెళ్ళండి. మీరు ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు? మీరు నిజాయితీ పౌరులు అయితే రేపు నిజాయితీ అంటే మీకు నమస్కారాలు పెడతారు జనాలు. నిజాయితీ పౌరులు కానప్పుడు మీ మీద ఏమో ఆరోపణలు ఎవరు చేయలేరు. ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని, మీ ఎమ్మెల్యేలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని, మీ కార్యకర్తలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వెలికి తప్పకుండా తీస్తాడు. దాని సమాధానాలు మీరు చెప్పాలి.